हेलो फ्रेंड्स, वेलकम बैक टू अध्ययन चैनल। मनम माइक्रोसॉफ्ट एक्सेल लोनी शीट्स ये विधंगा आर्गनाइज चेयालो तेलुसुकुंदाम। ओकेना, मनमु शीट्स आर्गनाइज चेयाली अंटे होम टैब लोनी सेल्स ग्रूप लो फॉर्मेट अने ऑप्शन उंटुंदन्नमाट। अंदुलो आर्गनाइज शीट अने ग्रूप लोनी रीनेम शीट, मूवर कॉपी शीट अंड टैब कलर अने त्री ऑप्शन्स उंटायन्नमाट। అదే విధంగా మనం షీట్స్ ని ఇన్సర్ట్ లేదా డిలీట్ చేయొచ్చు। ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేయాలంటే డిలీట్ ఆప్షన్ అనేది ఉంటుంది। సో మనం ఈ విధంగానైనా చేయొచ్చు, ఇది ఫస్ట్ మెథడ్। సెకండ్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్ గా మనం షీట్ ట్యాబ్ అనేది ఉంటుందన్నమాట బాటమ్ లోని। మనం ఎన్ని షీట్స్ అయితే ఒక వర్క్ బుక్ లో ఉన్నాయో అన్ని షీట్స్ కూడా ఒక బాటమ్ లోని మనకు ఉంటాయన్నమాట। సో మనం పర్టిక్యులర్ షీట్ ట్యాబ్ ని మనం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట। ఆ ఆప్షన్ క్లిక్ చేసుకొని అగైన్ ఇక్కడ వర్క్ షీట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకున్నట్లయితే ఒక కొత్త షీట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట మనం। అదేవిధంగా ఇది ఫస్ట్, ఇది ఒక వే। అదేవిధంగా ఇక్కడ ప్లస్ సింబల్ అనేది ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకున్నా కూడా కొత్త షీట్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి అన్నమాట। ఇప్పుడు మనం క్రియేట్ చేసిన షీట్ని డిలీట్ చేయాలి అనుకున్నట్లయితే మనం ఆ పర్టికులర్ షీట్ ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ షీట్ని ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట। సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ డిలీట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే డిలీట్ అయిపోతుంది అన్నమాట। ఓకేనా? సో ఈ విధంగా మనం షీట్స్ని ఇన్సర్ట్ లేదా డిలీట్ చేయొచ్చు। ఓకేనా? ఇప్పుడు మనం ఒక పర్టిక్యులర్ యొక్క షీట్ నేమ్ అనేది ఏ విధంగా రీనేమ్ చేయాలో చూద్దాం। ఒక పర్టిక్యులర్ షీట్ నేమ్ని రీనేమ్ చేయడానికి మనకి టూ మెథడ్స్ ఉన్నాయి। ఫస్ట్ మెథడ్ ఏంటంటే పర్టిక్యులర్ షీట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ అని ఉంటుందన్నమాట। ఆ రీనేమ్ సెలెక్ట్ చేసుకొని మనం ఏ నేమ్ కావాలంటే అది ఇచ్చుకోవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇండియా అని ఇచ్చాను, ఇండియా నుంచి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే షీట్ నేమ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట ఈ విధంగా। అదేవిధంగా సెకండ్ మెథడ్ ఏంటంటే మనం ఆ పర్టిక్యులర్ షీట్ నేమ్ దగ్గరికి మనము వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చుకున్నట్లయితే మనకి కంప్లీట్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అవుతుందన్నమాట। ఈ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత ఇండియా టీమ్ అని టైప్ చేసి మార్చుకోవచ్చు అన్నమాట, ఇది సెకండ్ మెథడ్ అనమాట। ఈ విధంగా షీట్ నేమ్ అనేది మనం మార్చుకోవచ్చు। ఓకేనా? ఇప్పుడు మనం ఇంకొక ఆప్షన్ ఏంటంటే పర్టిక్యులర్ షీట్కి మనం కలర్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం। మనం కలర్ అప్లై చేయాలంటే ముందుగా మనం పర్టిక్యులర్ వర్క్షీట్ని సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ కలర్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట, ఆ ట్యాబ్ కలర్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం, ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ అనేది మనకి అప్లై అవుతుందన్నమాట। అదేవిధంగా ఇంకా లైట్ గ్రీన్ కలర్ అనేది ఇచ్చుకున్నట్లయితే లైట్ గ్రీన్ అనేది అప్లై అవుతుందన్నమాట। అదేవిధంగా మనం ఇక్కడ చాలా ఇలా కలర్స్ ఉంటాయి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ అప్లై చేసుకోవచ్చు। డార్క్ బ్లూ, ఈ విధంగా ఆరెంజ్, ఇదే విధంగా లైట్ గ్రీన్, ఈ విధంగా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు। ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం ట్యాబ్కి కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు। నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మన పర్టిక్యులర్ వర్క్షీట్ ఏదైతే చేస్తున్నామో దానికి మనం డూప్లికేట్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట। ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్క్ వర్క్షీట్ మీద మీరు మ్యాక్సిమం వర్క్ అనేది చేశారనమాట, అగైన్ ఇప్పుడు మనం ఆ వర్క్షీట్కి మాడిఫై చేయాలి అనుకోండి, దానివల్ల ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకునేటప్పుడు ఆ పర్టిక్యులర్ షీట్ని యాక్చువల్ షీట్ని అలాగే ఉంచి డూప్లికేట్ షీట్ చేసి అగైన్ దాని మీద మన యొక్క వర్క్ అనేది మళ్ళీ చేసుకోవచ్చు అనమాట। అటువంటి టైంలోని వర్క్షీట్ కాపీస్ అనేవి మనకు ఉపయోగపడతాయి అనమాట। ఇప్పుడు ఇది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇండియా టీమ్ అనే వర్క్షీట్ ఉంది కదా, నేను దాని మీద రైట్ క్లిక్ ఇచ్చుకొని మనకి మూవర్ కాపీ అని ఉంటుందన్నమాట, దాన్ని క్లిక్ చేసుకోవాలి। క్లిక్ చేసుకున్న తర్వాత మనకి బాటంలోని క్రియేట్ ఏ కాపీ అని ఉంటుందన్నమాట, దాన్ని టిక్ చేసుకొని ఓకే చేసుకున్నట్లయితే ఒక కాపీ అనేది మనకు క్రియేట్ అవుతుందన్నమాట, ఇండియా టీమ్స్ టూ అని। ఓకేనా? సో ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇండియా టీమ్, డూప్లికేట్ షీట్ వచ్చి ఇండియా టీమ్ టూ। మనకి ఈ విధంగా ఇంకొక కాపీ చేసామనుకోండి ఇండియా టీమ్ త్రీ అని జనరేట్ అవుతుందన్నమాట। సో ఈ విధంగా మనం కాపీ షీట్స్ ఎన్ని కావాలంటే అన్ని మనం వర్క్ చేసుకోవచ్చు। ఈ కాపీ షీట్ మీద మనం ఎటువంటి వర్క్ చేసినా అది మెయిన్ షీట్కి ఎఫెక్ట్ ఉండదన్నమాట। ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక పర్టిక్యులర్ షీట్ని ఒక ఎండ్లోకి ఏ విధంగా మూవ్ చేయాలో తెలుసుకుందాం। ఓకేనా? మనం ఏదైనా ఒక షీట్ని ఎండ్లోకి మూవ్ చేయాలనుకున్నట్లయితే ముందుగా పర్టిక్యులర్ షీట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రై స్టార్స్ అనే ఒక షీట్ ఉందన్నమాట, ఈ షీట్ నేను సెలెక్ట్ చేసుకొని ఇది ఎండ్లోకి మూవ్ చేయాలనుకున్నట్లయితే మనం ఆ పర్టిక్యులర్ షీట్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ మూవర్ కాపీ అని ఉంది కదా, ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ టు ఎండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట,
అన్నమాట. దాన్ని మనం క్లిక్ చేసుకొని ఓకే చేసుకున్నట్లయితే ఈ విధంగా ఎండ్కి వస్తుందన్నమాట. అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రేట్ ప్లేయర్ అనేది ఉంది కదా, దీన్ని మనం ఎండ్లోకి తెచ్చుకోవాలనుకున్నట్లయితే ఈ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మూవర్ కాపీలోకి వెళ్ళి మూవ్ టు ఎండ్ అనే ఆప్షన్ అగైన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసినట్లయితే ఆ పర్టికులర్ షీట్ అనేది ఎండ్లోకి వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం షీట్స్ని మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక పర్టికులర్ షీట్ని ఏ విధంగా ఒక వర్క్బుక్గా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా, ఒక పర్టికులర్ షీట్ని ఒక వర్క్బుక్గా క్రియేట్ చేయాలనుకున్నట్టు ఏ విధంగా చేయాలంటే మనం పర్టికులర్ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చుకొని అగైన్ సేమ్ మూవర్ కాపీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూడండి మూవ్ సెలెక్టెడ్ షీట్స్ టు బుక్ అని వచ్చిందనమాట. ఇక్కడ మనం ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకున్న తర్వాత న్యూ బుక్ అని ఉంటుంది అన్నమాట. ఆ న్యూ బుక్ అనేది మనం క్లిక్ చేసుకొని ఓకే చేసుకున్నట్లయితే ఒక సెపరేట్ బుక్గా క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే నేమ్ బుక్ వన్ అని వచ్చిందనమాట. సో మనకి ఇక్కడ సెపరేట్ ఒక వర్క్ బుక్గా వచ్చిందనమాట. పర్టికులర్ వర్క్షీట్ అనేది వర్క్ బుక్గా చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకుంటాం అనమాట ఈ వర్క్బుక్ని. ఓకేనా, మనం ఇండియా అని ఇచ్చినట్లయితే ఇది ఒక సెపరేట్ ఈ వర్క్షీట్ అనేది వర్క్బుక్గా మూవ్ క్రియేట్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం మూవ్ ఆర్ కాపీ చేసుకోవచ్చు షీట్స్ని. అదేవిధంగా కొన్ని వర్క్షీట్స్ని వర్క్బుక్గా కూడా జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ మనం ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇందులో ప్రొటెక్ట్ షీట్ అనమాట. ఓకేనా, ఈ ప్రొటెక్ట్ షీట్ అనేది ఏం చేస్తుందంటే మన పర్టికులర్ ఒక వర్క్షీట్ని పాస్వర్డ్తో ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓన్లీ వర్క్షీట్ని మాత్రమే చేస్తుంది, వర్క్బుక్ మొత్తాన్ని చేయదు, పర్టికులర్ వర్క్షీట్ని చేస్తుంది. ఓకేనా, మొత్తం వర్క్బుక్ని ఒక పాస్వర్డ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో మనం ప్రీవియస్గా ఒక క్లాస్ చేసాము. మీకు కావాలంటే దాని యొక్క వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను వర్క్షీట్ని ఏ విధంగా పాస్వర్డ్ అనేది సెట్ చేసి కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఇంక్రీజ్ చేయాలో చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనం ట్రై స్టార్స్ అనేది కదా, ఈ పర్టికులర్ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ ప్రొటెక్ట్ షీట్ అని ఉంటుందన్నమాట, అక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నప్పుడు మనకు పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఇక్కడ నేను పాస్వర్డ్ ఇండియా అని ఇచ్చాను, ఇచ్చి ఓకే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అగైన్ రీఎంటర్ అడుగుతుంది అనమాట కన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు ఓకే చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో ఏది ఎంటర్ చేసినా కూడా మనకి మరి ఇంకా అలో ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ వర్క్షీట్లోని డేటాని మళ్ళీ ఎంటర్ చేయాలనుకున్నట్లయితే మనం ఈ షీట్ని మనం అన్లాక్ చేసుకోవాలన్నమాట. అన్లాక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఏ షీట్ని అయితే మనం ప్రొటెక్ట్ చేసామో ఆ షీట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చుకున్నట్లయితే మనకి అన్ప్రొటెక్ట్ షీట్ అని ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ప్రొటెక్ట్ అయ్యింది కనుక అన్ప్రొటెక్ట్ షీట్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ అన్ప్రొటెక్ట్ షీట్ని సెలెక్ట్ చేసుకొని మనకి పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చి లాక్ చేసామో అదే పాస్వర్డ్తో అగైన్ అన్ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఇండియా అనే పాస్వర్డ్ ఇచ్చాను కనుక అగైన్ అదే పాస్వర్డ్ ఇచ్చి ఓకే చేసుకున్నట్లయితే అన్ప్రొటెక్ట్ అవుతుంది అనమాట షీట్. సో ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేసుకున్నట్లయితే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం పర్టికులర్ ఎక్సెల్ వర్క్షీట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనం షీట్స్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి అనేది డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. ఐ హోప్ మీకు ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ క్లాస్ ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పటికీ మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.